हाय फ्रेंड्स, दिस इज आनंद। मीरु चूस्तुन्नारु आनंद सोशल चैनल। ई वीडियोलो मन पक्क राष्ट्रंलो एवैते इल्लु उन्नायो, पेदलकु निर्मिंचिन इल्लु अयिते उन्नायो, ई रोजु पंपिणी चेयडं अयिते जरिगिंदि। वाटिकि संबंधिंचि पट्टालु इच्चारु। अलागे ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఇల్లు అయితే కేటాయించడం అయితే జరిగింది। మరి ఆ రాష్ట్ర ప్రజలకు ఈ ఇల్లు ఇచ్చినప్పుడు మరి నేను వీడియో చేయడం గల కారణం ఏంటంటే, ఈ వీడియో అన్న పబ్లిక్ లోకి వెళ్తే దాన్ని బట్టి మన రాష్ట్రంలో కూడా ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన కలుగుతుందని ఒక ఆలోచనతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది। అందువల్ల అందరూ కూడా ఈ వీడియోని చూసి సహకరించండి। वीडियो चूसा प्रति लाइक अलागे शेर चेयंडि। तेलंगाणा प्रभुत्वं मंत्री केटीआर सोमवार पेदलकु डबल बेड्रूम इल्लु फ्लाट्लनु पट्टालनु मंजूर चेशारु। जियागोडलो निर्मिंचिन इल्लनु ई रोजु आयन प्रारंभिंचि अंदजेयडं जरिगिंदि। जियागोडलो दसरा ई रोजे वच्चिंदनि आयन तेलियजेशारु। ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసు చూడు అనేవారు। ఇప్పుడు దేశ చరిత్రలోనే నేనే ఇల్లు కట్టిస్తా, పేదింటి బిడ్డలకు పెళ్లి చేస్తా అని కేసీఆర్ చెప్తున్నారని తెలియజేశారు। పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది। హైదరాబాద్లో మొత్తం 100,000 ఇల్లు కట్టి సిద్ధంగా ఉంచాం, దశలవారీగా పేదలకు అందిస్తాం। గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల పేరుతో అవినీతి జరిగింది। ప్రభుత్వానికి ఒక ఇంటికి సంబంధించి 900,000 ఖర్చు అయినా సరే నిర్మించిస్తున్నాం। తెలంగాణ రాష్ట్రంలో 200,000 పైచీలకు ఇల్లు నిర్మిస్తున్నాం। సొంత పైరవీలకు తావు లేకుండా ఇల్లు కేటాయింపు జరుగుతూ ఉన్నాయి। దేశ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా వరదలు వచ్చాయి। యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో నిర్మించిన ఇల్లు ఇక్కడ 900,000 అవడమే కాదు, ఇది 900,000 నుంచి 50,000 వరకు విలువ చేస్తాయని ఆయన తెలియజేస్తున్నారు। ఇంత ఖరీదైనప్పటికీ కూడా పేదలకు పంచి ఇవ్వడానికి ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకాడలేదని, ఒక్క హైదరాబాద్లోనే 100,000 ఇల్లు నిర్మించి రెడీగా ఉంచామని, వీరందరికీ దశలవారీగా ఇస్తామని ఆయన తెలియజేస్తున్నారు। మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వీటిని చూసనే సరే మరి ఏం చేస్తుందో, ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇల్లు పట్టాలు ఇస్తారో, మరి లేకపోతే కనీసం టిట్కోయిల్ ఏదైతే నిర్మించున్నాయో వాటిలన్నా కూడా ఇచ్చినా కూడా ఇక్కడున్న ప్రజలైతే ఎంతో ఆనందంగా ఫీల్ అవడం జరుగుతుంది। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో। ఈ వీడియో చేయడం గల కారణం అయితే అదే, ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో అయితే ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది, అలాగే మనకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే నేను చేయడం జరుగుతుంది। అందువల్ల ఈ వీడియోని లైక్ చేసి షేర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।